హర్ష హోమియోపతి టీవీ ఛానల్కు స్వాగతము. ఈరోజు ఈ కార్యక్రమంలో ఫీమేల్స్లో వచ్చేటటువంటి ఇర్రెగ్యులర్ మెన్సెస్, ఇర్రెగ్యులర్గా అంటే పీరియడ్స్ సరిగ్గా సక్రమంగా డైలీ రాకపోవటము, మరి దానివల్ల వచ్చేటటువంటి బాధ నొప్పి, మరి తీవ్రమైనటువంటి రక్తస్రావము, దానికి సంబంధించినటువంటి హోమియోపతి మందులు, ఏ విధమైనటువంటి హోమియోపతి మందులు వాడి మనం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అనే విషయాన్ని ఈరోజు ఈ కార్యక్రమంలో, ఈ ఉషా హోమియోపతి టీవీ ఛానల్ అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు మనం తెలుసుకుందాము. ముఖ్యంగా ఫీమేల్స్లో ఇర్రెగ్యులర్గా వచ్చేటటువంటి మెన్సెస్ కేసులు మన దగ్గర, మరి కామన్గా మన దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్స్లో మూడు రకాలుగా ఉంటారు. ఒకటి స్కూల్ గర్ల్స్ అంటే పిల్లలు 10th class 8th class నుంచి చదువు వల్ల తీవ్రమైనటువంటి ఒత్తిడి, మానసికమైనటువంటి ఒత్తిడి భరించటము, మరి అదేవిధంగా మరి టైంకి ఫుడ్ తీసుకోకపోవటము, ఈ స్టడీస్ యొక్క ఈ స్ట్రెస్ వల్ల ఎక్కువగా ఈ పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీ అనేది మనం గమనించవచ్చు. మరి అదే కాకుండా ఈ స్టేజ్ దాటిన తర్వాత అంటే కాలేజ్ గర్ల్స్లో ఎక్కువగా టైంకి వాటర్ తీసుకోకపోవటం, అక్కడ కూడా స్ట్రెస్ అనేది ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తుంది. మరి ఆ కేసులో మనం ఎక్కువగా అంటే కొంచెం అంటే స్కూల్ ఏజ్ దాటిన తర్వాత పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ వల్ల మరి ఈ పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉండటం అనేది మనం ముఖ్యంగా గమనిస్తాము. మరి ఆ ఏజ్ దాటిన తర్వాత అంటే హౌస్ వైఫ్స్లో అంటే డెలివరీస్ అయిన తర్వాత ఎక్కువ ఈ బల్క్ యూట్రస్ అంటే గర్భసంచి వాయటం వల్ల ఈ పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా రావటము, పీరియడ్స్ ఎర్లీగా రావటము, మరి రక్తస్రావం అధికంగా అవటం, క్లాట్స్ పడటం అనేటటువంటి ఈ సమస్యను మనం ఎక్కువగా మనం ఈ ఏజ్ గ్రూప్లో మనం గమనించవచ్చు. మరి మిడిల్ ఏజ్ అంటే మిడిల్ ఏజ్ గ్రూప్స్లో ఎక్కువగా పీరియడ్స్ అనేది 2-3 months అంటే బిఫోర్ మ్యారేజ్ 2-3 months ఎక్కువగా ఆబ్సెంట్ అవుతూ ఉంటాము. ఇలాంటి సమస్యల్ని మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. మరి ఈ సమస్యలకి హోమియోపతి ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యమైనటువంటి ఈ కారణాలు మనం చెప్పుకొని ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి, మరి డైలీ యాక్టివిటీస్ యొక్క మెకానికల్ లైఫ్లో ఎదురైనటువంటి ఈ సమస్యల వల్ల కానీ ఎక్కువ డైట్ టైంకి తీసుకోకపోవటము, అది కాకుండా ఎక్కువగా వాటర్ ఎక్కువగా తీసుకోకపోవటము అనేటటువంటి ఈ సమస్య వల్ల ఎక్కువగా ఈ పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా రావటం అనేది మనం గమనించవచ్చు. మరి ఇప్పుడు ఏ విధమైనటువంటి హోమియోపతి మందులు వాడి మరి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని మనం క్యూర్ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము. ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి హోమియోపతి మందు ఈ పల్సటిల్లా. ఈ పల్సటిల్లా అనేది ఏ విధమైనటువంటి ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉన్నప్పటికీ కూడా చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి హోమియోపతి మందుగా మనం చెప్పవచ్చు. ఈ పల్సటిల్లా అవసరమైనటువంటి పేషెంట్స్ ఎక్కువగా దాహం ఉండదన్నమాట. ఈ పేషెంట్స్లో ఎక్కువగా వాటర్ అనేది సహజంగానే వీళ్ళలో ఎక్కువ దాహం లేదు. మరి అది కాకుండా ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్, ఎక్కువగా నెయ్యి నేతితో ఉన్నటువంటి ఎక్కువ ఆయిలీ ఫుడ్స్, తర్వాత ఐస్ క్రీమ్స్, ఇలాంటి బట్టర్ నాన్స్, ఇలాంటి ఆహార పదార్థాన్ని ఎక్కువగా ఏదైతే ఆయిల్తో తయారు చేసినటువంటి ఫుడ్ ఉంటుందో అలాంటి దాన్ని ఎక్కువగా ఈ పేషెంట్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మరి దానివల్ల మీ మెటబాలిజం అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి ఫిజియలాజికల్ చేంజెస్, మెటబాలిక్ చేంజెస్ రావటం వల్ల ఎక్కువగా ఈ పీసీఓడి డెవలప్ అవటం, లేదంటే ఈ బల్క్ యూట్రస్ డెవలప్ అవటం, ఇలాంటి సమస్యల వల్ల ఎక్కువగా ఈ పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అవటం అనేది జరుగుతుంది. మరి అలాంటి పేషెంట్స్లో కనుక మనం ఈ పల్సటిల్లా వాడినట్లయితే మరి ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనే దాన్ని, ఈ సమస్యని చాలా ఈజీగా మనం క్యూర్ చేయగలుగుతాము. మరి తర్వాత చెప్పుకోవాల్సినటువంటి ముందు ఈ సైలీషియా. ఈ సైలీషియా అనేది ఎక్కువగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండి 2-3 months, 4 months, 5 months పీరియడ్స్ ఆగిపోవడం జరుగుతుంది. అలాంటి కేసెస్లో కనుక మనం ఈ సైలీషియా వాడినట్లయితే మరి అద్భుతమైనటువంటి రిజల్ట్ కనిపిస్తుంది. మరి పల్సటిల్లా ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో అలాంటి చోట ఈ సైలీషియాని వాడినట్లయితే మరి అద్భుతమైనటువంటి రిజల్ట్ మనం గమనించవచ్చు. మరి ఈ సైలీషియా అవసరమైనటువంటి పేషెంట్స్ ఎక్కువగా మొండితనం ఉంటుంది, వీళ్ళలో ఎక్కువగా మొండిగా ఉంటారు. మరి పల్సటిల్లాలో లాగానే వీళ్ళలో కూడా దాహం అనేది తక్కువగా ఉంటుంది. మరి ఈ లక్షణాలు కనుక గమనించినట్లయితే ఈ సైలీషియా మందుని వాడవచ్చు. మరి ఈ సైలీషియా పేషెంట్స్ ఎక్కువగా చలిని తట్టుకోలేరు, ఎక్కువగా ఈ రెస్పిరేటరీ కంప్లైంట్స్తో కూడా, లంగ్ డిజార్డర్స్తో కూడా ఎక్కువగా వీళ్ళు సఫర్ అవటం అనేది జరుగుతుంది. వీరు ఎంత ఆహారం తీసుకున్నప్పటికీ కూడా దాన్ని అరిగించుకునేటటువంటి గుణం వీళ్ళలో తక్కువగా ఉంటుంది. మరి అలాంటి పేషెంట్స్లో కనుక మనం సైలీషియా వాడినట్లయితే చాలా అద్భుతంగా, చాలా తక్కువ టైంలోనే ఈ ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనే దాన్ని మనం పర్మనెంట్గా క్యూర్ చేయగలుగుతాము. మరి ఒక అద్భుతమైనటువంటి ముందు ఈ ల్యాకసిస్. ఈ ల్యాకసిస్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఈ ల్యాకసిస్ అవసరమైనటువంటి పేషెంట్స్ ఎక్కువగా మరి వీళ్ళు మోడరేట్ బిల్డప్ కలిగి ఉంటారు, మరి ఎక్కువగా గలగలా మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువ ప్యాషన్, ఎక్కువగా స్టైలిష్గా ఉండటానికి ఎక్కువగా వీళ్ళు ఇష్టపడుతుంటారు. వీళ్ళు మైల్డ్గా అయితే ఉండరు, చాలా యాక్టివ్గా ఉన్నటువంటి పేషెంట్స్లో మరి ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉన్నట్లయితే
మరి ఎక్కువగా ఈ లాకసిస్ అవసరమైనటువంటి పేషెంట్స్ ఎక్కువగా గాలిని కోరుకుంటూ ఉంటారు, మరి అధికంగా పచ్చళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారు. అధికంగా పచ్చళ్ళు తింటూ ఉండి మరి అది దానివల్ల ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేది డెవలప్ అయినట్లయితే, ఇలాంటి కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి పేషెంట్స్లో ఈ లాకసిస్ వాడినట్లయితే మరి ఇర్రెగ్యులర్ మెన్సెస్ ని మనం పర్మనెంట్గా క్యూర్ చేయగలుగుతాము. మరి ఒక అద్భుతమైనటువంటి హోమియోపతి మందు కాల్కేరియా కార్బోనిక. ఈ కాల్కేరియా కార్బోనిక అంటే చెంపిగా కొంచెం లావుగా ఉన్నటువంటి స్కూల్ గర్ల్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ మరి ఇర్రెగ్యులర్ మెన్సెస్తో బాధపడుతూ ఉండి అధికమైనటువంటి రక్తస్రావం ఎక్కువగా పీరియడ్స్ లేట్గా వస్తుంది. మరి పీరియడ్స్ లేట్గా వచ్చినా కూడా ఈ మెన్సెస్ అనేది ఆగటం అనేది ఉండదన్నమాట, ఎక్కువగా ఫ్లో అవుతూ ఉంటుంది, ఎక్కువగా క్లాట్స్ కూడా పడుతూ ఉంటాయి. మరి అలాంటి పేషెంట్స్లో కనుక మనం ఈ కాల్కేరియా కార్బోనిక్ వాడినట్లయితే అద్భుతమైన రిజల్ట్ చూడవచ్చు. మరి ఈ కాల్కేరియా కార్బోనిక్ ఏ విధంగా అంటే వీళ్ళు కొంచెం లావుగా ఉంటారు, మరి చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి, వీళ్ళలో కాల్షియం డెఫిషియన్సీ లక్షణాలు ఉంటాయి, తొందరగా అలసిపోతూ ఉంటారు. ఈ స్కూల్ బ్యాగ్స్ పిల్లలు స్కూల్ బ్యాగ్స్ లేక పేరెంట్స్ని స్కూల్ బ్యాగ్స్ మేమని అంటూ ఉంటుంటారు అనమాట. మరి అలాంటి పేషెంట్స్లో కనుక ఈ కాల్కేరియా కార్బ్ మనం ఒక డోసు ఇచ్చినట్లయితే ఈ ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేది మనం పూర్తిగా నయం చేయగలుగుతాము. మరి దీని తర్వాత ఇంకొక మందు ముఖ్యమైనటువంటి హోమియోపతి మందు ఈ గ్రాఫైటిస్. ఈ గ్రాఫైటిస్ అవసరమైనటువంటి స్కూల్ గర్ల్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఈ మిడిల్ ఏజ్ ఉమెన్స్ కానీ ఏ విధంగా ఉంటారంటే వీళ్ళు ఎక్కువగా మైల్డ్గా ఉంటారు, మరి దేని మీద కూడా ఆసక్తి లేకుండా ఉంటారు. మరి ముఖ్యమైనటువంటి ఇంకొక లక్షణం వీళ్ళు స్వీట్స్ అంటే ఇష్టపడరు, మరి స్వీట్స్ తినడానికి ఏ విధంగా ఇష్టపడరు, మరి కొంచెం లావుగా ఉంటారు, మరి స్కిన్ డిసీజెస్తో బాధపడుతూ ఉంటారు అనమాట. మరి ఇలాంటి పేషెంట్స్ మరి స్కిన్ డిసీజెస్కి ఆయింట్మెంట్స్ వాడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ మెన్సెస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఈ మెన్సెస్ అనేది రెగ్యులర్గా రాకపోవడం అనేది ఈ పేషెంట్స్లో మనం గమనించవచ్చు. మరి ఇలాంటి పేషెంట్స్లో కనుక మనం ఈ గ్రాఫైటిస్ అనే మందుని ఒక డోస్ ఇచ్చినట్లయితే మరి ఇది పర్మనెంట్గా మనం ఈ ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేటువంటి సమస్యను మనం పూర్తిగా నయం చేయగలుగుతాము. మరి ఇదే కాకుండా ఇంకా అద్భుతమైనటువంటి హోమియోపతి మందు ఈ చూపరక్లినము. ఈ చూపరక్లినం అనే మందుని ఈ పై మందులు ఏది కూడా మనకి పనిచేయనప్పుడు ఈ చూపరక్లినం అనేటటువంటి ఔషధాన్ని ఒక్క డోస్ ఇచ్చినట్లయితే మరి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఔషధాలు ఏది కూడా ఇవ్వలేనటువంటి రిజల్ట్ని ఈ చూపరక్లినం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ చూపరక్లినం అవసరమైనటువంటి ఈ గర్ల్స్ పేషెంట్స్ ఎలా ఉంటారంటే ఎక్కువగా వీళ్ళకి మజ్జికన్న పాలన అంటే మిల్క్ ప్రోడక్ట్స్ ఏది కూడా ఇష్టపడరు. ఒకవేళ తీసుకున్నప్పటికీ కూడా ఈ మిల్క్ ప్రోడక్ట్స్ వల్ల వాళ్ళలో అగ్రవేషన్ రావడం జరుగుతుంది, అంటే ఏదో ఒక సమస్య ఉత్పన్నం కావడం జరుగుతుంది. మరి ఇలాంటి పేషెంట్స్లో కనుక మనం ఈ చూపరక్లినం ఒక డోస్ ఇచ్చినట్లయితే మరి ఇర్రెగ్యులర్ మెన్సెస్ని మనం చాలా ఈజీగా మనం క్యూర్ చేయగలుగుతాము. అదేకాకుండా ఈ చూపరక్లినం అవసరమైనటువంటి ఈ పేషెంట్స్ కొంచెం సన్నగా ఉంటారు, మరి ఒంటి మీద హెయిర్ అనేది డెవలప్ అవడాన్ని మనం గమనించవచ్చు. మరి ఇంకా ఇంకొక అద్భుతమైనటువంటి హోమియోపతి మందు ఈ అశోక. ఈ అశోక అనేటటువంటి ఈ మదర్ టీచర్ కూడా ఈ మిడిల్ ఏజ్ ఉమెన్స్లో మరి బల్క్ యూట్రస్ ఉన్నటువంటి ఉమెన్లో మరి పీరియడ్స్ ఎక్కువగా ఓవర్గా బ్లీడ్ అవుతున్నటువంటి కేసెస్లో కూడా ఈ ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉండి ఎక్కువగా కోపియస్ మెన్సెస్ అటువంటి మెన్సెస్ ఎక్కువగా జరుగుతూ ఉన్నట్లయితే ప్రొఫ్యూజ్ మెన్సెస్ ఉన్నట్లయితే మరి ఈ అశోక అనేటటువంటి హోమియోపతి మెడిసిన్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. మరి అర్టికా ఇరెన్స్ అనేటటువంటి హోమియోపతి మెడిసిన్ కూడా మరి ఇర్రెగ్యులర్ మెన్సెస్తో కూడి మరి ఎక్సెస్ బ్లీడింగ్ అవుతూ ఉన్నట్లయితే మరి ఈ హోమియోపతి మందు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. మరి ఇది ఈరోజు కొన్ని హోమియోపతి మందుల గురించి మనం ఇర్రెగ్యులర్ మెన్సెస్ని క్యూర్ చేసే విధానాన్ని మనం తెలుసుకుందాము. మరి ఈ పీరియడ్స్ మరి న్యాచురల్గానే మరి రెగ్యులర్గా రావాలంటే మనం ఏం చేయాలి, మరి ఎక్కువగా సాధ్యమైనంత ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. మరి ఎక్కువగా వాటర్ తీసుకోవటం వల్ల ఈ బాడీలో ఉన్నటువంటి ఈ ఫిజియలాజికల్ ఇర్రెగ్యులారిటీస్ ఏదైతే ఉన్నాయో అది ఆటోమేటిక్గా రెగ్యులర్ అవటం అనేది జరుగుతుంది. హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్లో ఉన్నట్టు కూడా మరి బ్యాలెన్స్ అవటం అనేది ఈ హైడ్రోథెరపీ అంటే వాటర్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మీకు బెనిఫిట్ జరుగుతుంది. మరి అదే కాకుండా ఎక్కువగా హెల్దీ డైట్ని తీసుకోవాలి, ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ని తీసుకోవాలి. మరి నాన్ వెజ్లో అయితే ఫిష్ ఎక్కువగా వాడాలి, మరి ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగా వాడాలి, మరి కాల్షియం సప్లిమెంట్స్ కూడా ఎక్కువగా మజ్జిగ పాలు కలిపి కూడా ఎక్కువగా వాడాలి. మరి స్ట్రెస్ లేకుండా ఉండాలి, టైంకి ఆహారం తీసుకోవటము, టైంకి నిద్రపోవటము, ఈ స్ట్రెస్ లేకుండా ఉండటం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయంగా మనం చెప్పవచ్చు.
మరి మరి ఇది ఈరోజు ఇర్రెగ్యులర్ మెన్సెస్ మరి హోమియోపతి ట్రీట్మెంట్ గురించి మరి యొక్క కార్యక్రమంలో ఇంకొక డిసీజ్తో కలుద్దాము. మరి ఈ ప్రోగ్రాం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు ఇంకా మీకు తెలిసిన వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరి ఇర్రెగ్యులారిటీస్ మెన్సెస్కి సంబంధించి మా వెబ్సైట్ homeyoresearch.com నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంకా ఇప్పుడు చెప్పిన దానికన్నా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మా వెబ్సైట్లో పొందుపరచబడింది. మరి తప్పకుండా మా వెబ్సైట్ homeyoresearch.com మరింత సమాచారం కోసం శోధించండి. సెలవు.